Hi friends, welcome to our channel. Bhautika Siddhanta Veta Mark Kaplan ee vishwam eppudu poorthiga antam avutundo veelainanta varaku time dwara lekka telcharu. Manam tension padalsina pani ledu. Yugantam ippatlo ledu. Adi jarigeyenduku konni lakshala kotla samacharalu pattanundi anesi telcharu. Royal Astronomical Society ki chendina Monthly Notices ane journal lo ee report prakaram vishwam antarinchetappudu ee vishwamloni nakshatralu కంటిన్యూగా పేలుతూనే ఉంటాయి. అయితే అలా పేలినప్పుడు బిగ్ బ్యాంగ్ లాంటిదేది జరగదు. బాణసంచా కాల్చినప్పుడు ఎలా చిటపటలాడతాయో అలా నక్షత్రాలు కూడా చిటపటలాడుతూ పేలతాయి అనేసి తెలిపారు. యుగాంతం తర్వాత చనిపోయిన నక్షత్రాలు ఖాళీగా ఉన్న బ్లాక్ హోల్స్ మాత్రమే మిగులుతాయి అనేసి ఆయన వివరించారు. ఆ సమయంలో కాంతి కూడా ప్రయాణించే అవకాశం ఉండదన్నారు. అంటే అంతా చీకటే. ఇక యుగాంతం తర్వాత ఉండేది విషాదకరమైన ఒంటరైన అతి చల్లటి ప్రదేశమేనట. దాన్ని హీట్ డెత్ అని పిలిచారు. అక్కడ ఫుల్లుగా బ్లాక్ హోల్స్ కాలిబూడిదైన నక్షత్రాలు ఉంటాయన్నారు కాప్లాన్. ఎలా అవి నల్లటి మరుగుజ్జు నక్షత్రాలుగా మారుతాయో కూడా తన రిపోర్ట్లో ఆయన వివరించారు. ప్రస్తుతం మన సూర్యుడి కంటే 10 రెట్లు చిన్నగా ఉండే నక్షత్రాలు గ్రావిటీ లేదా సాంద్రత లేక తమ కేంద్ర స్థానంలో ఐరన్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేక సూపర్ నోవలా పేలుతున్నాయి. అవి తెల్లటి మరుగుజ్జు నక్షత్రాల్లా మారి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు చల్లబడి చీకటిగా మారి చివరకు గడ్డ కట్టిపోతాయని నల్లటి మరుగుజ్జు నక్షత్రంలా తయారవుతాయనేసి కాప్లాన్ వివరించారు. ఇక అవి ఎప్పటికీ కాంతిని ఇవ్వలేవన్నారు. మరి ప్రపంచం అంతం ఎప్పుడు, త్వరలో ఈ భూమి అంతం అవుతుందా అనే భయాలకు కూడా సైంటిస్టులు చెక్ పెట్టారు. వచ్చే 1000 సంవత్సరాల వరకు ప్రకృతి విపత్తుల ద్వారా ఈ భూమి అంతరించే పరిస్థితి ఉండదన్నారు. కానీ యుగాంతాన్ని నమ్మేవారు మాత్రం అంతా అయిపోయింది అనేసి అంటున్నారు. ఇది ప్రపంచ నాశనానికి చివరి రోజులు అనేసి నమ్ముతున్నారు. అంతేకాదు మన సౌర కుటుంబం చివరిలో మరో పెద్ద గ్రహం ఉందని, అది ఖచ్చితంగా భూమి వైపు వచ్చి భూమిని ఢీ కొట్టనుందనే నమ్మకంతో వారు జీవిస్తున్నారు. దాని పేరు నిబురు గ్రహం లేదా ప్లానెట్ ఎక్స్ అని కూడా పెట్టారు. ఆ గ్రహం భూమిని ఢీకొట్టినప్పుడు ప్రపంచ మానవులు అత్యంత దారుణంగా చనిపోతారనేసి వారు నమ్ముతున్నారు. ఇక్కడో ట్విస్ట్ కూడా ఉంది. ఈ ప్లానెట్ ఎక్స్ అనేది లేదనేందుకు ఆధారాలు లేవన్న నాసా ఉంటే ఉండొచ్చు అనేసి అంది. ఎవరైనా దాన్ని కనిపెడితే చెప్పాలనేసి అంది. ఈ ప్రకటన ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ల కిందటే చేసింది. అప్పటి నుంచి యుగాంతాన్ని నమ్మేవారు మరింతగా నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇలా ఎవరికి వారు యుగాంతంపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త అభిప్రాయాలు అంచనాలు వేస్తూనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.